उम्मडि नल्लगोंड जिल्लालो ग्राड्युएट एमएलसी एन्निकल प्रचारं होरेत्तुतोंदि। तेलंगाणा जनसमिति अध्यक्षुडु कोदन राम पार्टील मद्दतु कूडगट्टेंदुकु विस्तृतंगा पर्यटिस्तुन्नारु। अटु अधिकार पार्टी मरोसारी सत्ता चाटेंदुकु अधिकार गणान्नि रंगंलोकि दिंपिंदि। कांग्रेस दादापुगा ఒంటరిగానే బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది। టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న కమలం పార్టీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది। ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి సన్నాహక సమావేశాలతో క్యాడర్లో జోష్ పెంచుతున్న పార్టీలు మద్దతు కూడగట్టేందుకు విస్తృతంగా పర్యటిస్తున్న కోదండరామ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి। నల్గొండ వరంగల్ ఖమ్మం స్థానాన్ని కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి। పోటాపోటీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్లో జోష్ పెంచుతున్నాయి। ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు। వామపక్ష అనుబంధ టీడీపీ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజా సంఘాల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు। మొన్నటి వరకు అసెంబ్లీ పార్లమెంట్ తో పాటు అన్ని ఎన్నికల్లో కలిసి పనిచేసిన టీజేఎస్ తెలంగాణ ఇంటి పార్టీ ఇప్పుడు తలోదిక్కుగా మారాయి। ఇటీవలే తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నట్లు ప్రకటించారు। జిల్లా కేంద్రంలో ఎన్నికల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు। తెలంగాణ ఉద్యమంలో ముందుండడం, తొలిసారిగా పీడీ చట్టం కింద అరెస్ట్ కావడం, పలు ప్రజా సంఘాల మద్దతు తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు। అధికార టిఆర్ఎస్ మరోసారి పల్లా రాజేశ్వర్ రెడ్డినే కొనసాగిస్తుందా లేక కొత్త వారికి అవకాశం ఇస్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది। నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపుతోంది। సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మంత్రి జగదీష్ రెడ్డి పట్టభద్రుల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు। ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు। మిర్యాలగూడలో స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు, నకరేకల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరిలో పైళ్ల శేఖర్ రెడ్డి, చౌటుప్పల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కోదాడలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ సన్నాహక సమావేశాలు నిర్వహించారు। పార్టీ ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి సై అంటున్నారు। ఇప్పటికే పార్టీ పెద్దల దగ్గర తన మనసులో మాటను బయటపెట్టినట్లు సమాచారం। పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రేసులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, జి మనోహర్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి। పట్టభద్రుల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలం పార్టీ పలు ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు। ఇక సిపిఎం సిపిఐల నుంచి పోటీపై ఎలాంటి స్పష్టత లేదు। యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు। మరోవైపు స్వతంత్ర అభ్యర్థిగా మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్, వ్యక్తిగత సహాయకుడైన యాదాద్రి జిల్లాకు చెందిన సుదగాని హరిశంకర్ గౌడ్ పోటీకి సిద్ధమయ్యారు। సుదగాని ఫౌండేషన్ తరపున రెండేళ్లుగా ఈయన యాదాద్రి, వరంగల్ జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు। కోదాడకు చెందిన ఓ ఎన్ఆర్ఐతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు। మొత్తంగా ఈ స్థానం నుంచి ఎవరు సత్తా చాటుతారు, ఏ పార్టీ వ్యూహాలు ఫలిస్తాయో చూడాలి।